కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులకు, భగవద్భక్తులందరికీ కూడా సమర్థ సద్గురు సాయి యొక్క కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు కార్యక్రమంలో, ఈరోజు అనుభవాల పరంపరలో థంబ్నైల్ మీరు చూశారు, బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించిన సాయి. వాస్తవం ఇది జరిగిన ఘటన. ఆ అనుభవం ఎవరికైతే కలిగిందో వారే నాకు స్వయంగా చెప్పటం అనేది జరిగింది. సాయి సచ్చరిత్రను మనం చూసినట్లయితే సాయిబాబా క్యాన్సర్ను నివారించిన ఘటనలు మనకి అందులో ఖచ్చితంగా దర్శనమిస్తాయి. డాక్టర్ పిళ్ళై అనే భక్తుడి యొక్క కథను మనం చూసినట్లయితే అతనికి తొడ మీద గడ్డ వస్తుంది, దాన్ని బాబా నివారించడం జరిగింది. ఆ కథలన్నీ మరలు చెప్పుకుందాం. శ్యామ యొక్క తల్లిగారి కథలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని కూడా బాబా నివారించటం అనేది జరిగింది. ఇది కూడా సాయి సచ్చరిత్రలో పొందుపరచబడి ఉన్న దివ్యమైన అనుభవం. అవి ఆ రోజుల్లో జరిగితే ఇది ఈ మధ్యలో జరిగిన అనుభవం. విజయ్ కుమార్ అని చెప్పిన శ్రీ విజయ్ కుమార్, సాయి భక్త విజయ్ కుమార్, ఆయన సిరిడిలో బాబాకు బంగారు గోపురం చేయించినటువంటి అదృష్టాన్ని పొందిన గొప్ప భక్తాగ్రేశ్వరుడు. విజయ్ కుమార్ నాకు చాలా సన్నిహితుడు. మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ అనుభవం చెప్పాడు, గురువు గారు నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇదని. అనుభవం విన్న తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాబా నిజంగా ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు. ఒకరోజు విజయ్ కుమార్ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు తన స్నేహితుడు ఇంటికి వచ్చాడట. చాలా కాలం తర్వాత ఆయన కలిశాడు. సరే అన్ని మాట్లాడుకుంటూ ఉండగా, ఎందుకు నువ్వు చాలా డల్లుగా కనిపిస్తున్నావు, ఏమైంది, ఏదైనా ఇబ్బంది వచ్చిందా చెప్పు, నేనున్నా కదా, నాకు తగ్గ సహాయం నేను చేస్తాను అన్నప్పుడు కన్నున వెంట అంటే కంటి వెంట నీరు కారుస్తూ అతను ఒక మాట అన్నాడట, పిచ్చివాడా నువ్వు చేయలేని సహాయం ఇది, నీ వల్ల కూడా కాదు, ఇది అయిపోయింది, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. విజయ్ కుమార్కి భయం వేసింది, ఏమైందో చెప్పు అంటే అప్పుడు చెప్పాడు పాపం ఆయన, నా భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు, ఎనీ టైం ఎనీ మూమెంట్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంక చెప్పి ఇప్పుడు ఏం చేయగలం మనం, నువ్వేమన్నా చేయగలుగుతావా, చేయలేవు కదా. ఎందుకో అనిపించింది నీ దగ్గరకు వస్తే కాసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడిపోతే మనసు కాస్త ఊరట కలుగుతుందని నేను వచ్చాను అని చెప్పినప్పుడు విజయ్ కుమార్ కూడా బాధపడ్డాడు, కన్నుల వెంట నీరు కారిపోయినాయి. నిజంగా ఇది చెప్తుంటే నాకు కూడా బాధగా ఉంది. ఆ పరిస్థితి అనుభవిస్తున్న వారికి తెలుస్తుందండి, ఒడ్డును కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలియదు. నిజంగా అది బాధకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనము హెల్త్ పరంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ని తీసుకొని తీరవలసిందే. దైవం అనుగ్రహాన్ని పొందాలి, మనం చేయగలిగిన పనులు, చేయవలసిన పనులు కూడా మనం చేసుకోవాలి. అవన్నీ కూడా మేము వీడియోస్ త్వరలో పెట్టబోతూ ఉన్నాం, దాని కథ పక్కన పెడదాం. ఇక్కడ చూసినట్లయితే విజయ్ కుమార్ బాధపడ్డాడు, అంతే కదండి, ఆ కష్టం ఎవరికి రాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో, శత్రువుకైనా సరే. సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలని కోరుకునే మనం. విజయ్ కుమార్ అలాగే అనుకున్నాడు మనసులో, బాబా అయ్యో నా స్నేహితుడికి ఇంత కష్టం వచ్చింది, ఏదైనా చేయి బాబా అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా విజయ్కి ఒక ఆలోచన కలిగింది. ఒక్క నిమిషం నువ్వు ఉండి ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఒక పేపర్ పొట్టలంతా వచ్చాడట. ఏమిటిది అంటే చిలుము పొడి, పొగాకు పొడి. స్నేహితుడు ఆశ్చర్యపోయాడు ఏమిటిది అని. అప్పుడు చెప్పాడు, పిచ్చివాడా ఇది సామాన్యమైంది కాదు, ప్రతి గురువారము సిరిడిలో చావడి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు బాబాకు, ఆ ఉత్సవం చేసేటప్పుడు చిలుములో పొగాకు దట్టించి వెలిగించి బాబా దగ్గర పెడతారు, భక్తుల యొక్క విశ్వాసం ఆయన ఆ చిలుము పీలుస్తాడని. ద్వారకామాయ నుంచి చావడికి చేరిన తర్వాత పల్లకి ఆ చిలుములో ఉన్నటువంటి పొగాకును హారతిచ్చిన తర్వాత అక్కడ ఉన్న ముఖ్యులకు కొద్దిగా ప్రసాదం కింద ఇస్తారు. ఒకసారి నేను అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు
నాకు ఆ ప్రసాదం ఇచ్చారు. ఎందుకో బాబా ప్రేరణ నాకు కలుగుతోంది. ఈ చిలుము పొడి తీసుకుని వెళ్ళి ప్రతిరోజు నీళ్ళలో కాస్త కలిపి తీర్థంగా నీ భార్యకి ఇవ్వు, తప్పకుండా తగ్గుతుంది అన్నప్పుడు మరి అతను అతని స్థానంలో మనం ఉన్నా అదే అనిపిస్తుంది. ఏమోలే ఇంతమంది డాక్టర్ల వల్ల కానిది దీనివల్ల అవుతుందా అని అతను మనసులో భావన చేసుకున్నాడు. బయటికి వ్యక్తపరచల వెళ్ళిపోయాడు. సరే వస్తాను. 2 మంత్స్ తర్వాత అతను వచ్చాడు. ఆ వ్యక్తిని చూస్తే చాలా ఆనందంగా ఉన్నాడు. చేతిలో పెద్ద స్వీట్ డబ్బా ఉంది. విజయ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. ఏంటి ఏమైంది నీ భార్య? ఎందుకంటే అతను చూడగానే ఆమె గుర్తొచ్చింది ఆ తల్లి. ఏమైంది ఎలా ఉందంటే పట్టుకొని కౌగలించుకొని, విజయ్ నిజంగా బాబా గొప్పవాడయ్యా, నువ్వు ఆ రోజు చెప్తే నేను నమ్మలేదు. నిజంగానే ఆ పొడిని రోజు తీర్థం కింద ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ పొడి అంతా అయిపోయింది. స్కానింగ్కి వెళ్తే డాక్టర్సే ఆశ్చర్యపోయారు. ఆమెకు ఆ హెల్త్ ఇంప్రూవ్మెంట్ను చూసి ఆశ్చర్యపోయారు. మీరు టెన్షన్ పడవసరిలా, సింప్టమ్స్ అన్ని దాదాపు కనుమరుగు అవుతున్నాయి. ఇది రియల్లీ ఇట్స్ వండర్ అండ్ మెరాకిల్ అని చెప్పినప్పుడు నిజంగా మాకే ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా సమర్థ సద్గురు సాయి లీలే అని చెప్పి గట్టిగా చెప్పటం అనేది జరిగింది. నిజంగా చూడండి బాబా ఎంతో గొప్పవాడు. కాబట్టి ఎటువంటి సమస్యలనైనా ఆ తండ్రికి మనం అప్పచెప్పినట్లయితే ఆ సమస్యల నుంచి మనం బయటపడేయటం ముమ్మాటికి సత్యం. అందుకే బాబా అన్నాడు, మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసేద్దును అని. కాబట్టి సాయి బంధువులారా, ఆ సాయిని ఇంకా విశ్వసిద్దాం, ఇంకా నమ్ముదాం. మన జీవితాన్ని గమ్యాన్ని చేర్చుకునే విధంగా, గమ్యానికి చేరుకునే విధంగా మనం ఆ తండ్రి అడుగుజాడల్లో నడుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయి. కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మీ సేల్స్.